Dear students, Irochu online class lo bhagunga aadaya asmanatul gala karna gurinchi telusukundam. Aadaya asmanatul ante meeku telusu kada, mana bharatadesham chusukunnam kontha mandi daggara sampada ekkuvaga kendrikrutam ayi undi, mari kontha mandi daggara asalu sampada ledu. విలాసవంతమైనటువంటి జీవితాన్ని నడుపుతూ ఉంటే మరికొంతమంది కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీటిని మనం ఇక్కడ ఆదాయ అసమానతలుగా చెప్పుకుంటాం. అంటే ఆదాయం అందరికీ కూడా సమానంగా పంపిణీ కావట్లేదు. ఆదాయ పంపిణీ విషయంలో అసమానతలు ఉన్నాయి. ఈ ఆదాయ అసమానతల కారణంగా దేశంలో కొంతమంది ప్రజలు అనేక రకాల ఇబ్బందులకి గురవుతున్నారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజలు మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. కనీస అవసరాలు కూడా దొరకలేదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం కూడా లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఆకలి చవులకు కూడా గురవుతున్నారు. ఈ అట్టడుగు వర్గాల ప్రజలు ఆకలి చవులకి గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆదాయ అసమానతకి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే భూ యాజమాన్యంలో అసమానత. మొట్టమొదటి భూ యాజమాన్యంలో అసమానత అంటే భూమి కూడా సమానంగా పంపిణీ కాలేదు అందరికి. అసమానతలు ఉన్నాయి. ఇక్కడ బ్రిటిష్ గారు జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీని బద్దం ఏంటంటే ఈ భూ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అయిపోయిందండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఈ జమీందారీ పద్ధతిని రద్దు చేసింది. అయినప్పటికీ కూడా ఈ యాజమాన్య పద్ధతిలో అంతగా మార్పు లేదు. 2010-11 సంవత్సరంలో మొత్తం వ్యవసాయదారుల్లో 67% మంది ఉపాంత గ్రంథాలని కలిగి ఉన్నారు. ఉపాంత గ్రంథం అంటే తెలుసు కదా మీకు. ఉపాంత గ్రంథం అంటే 1 హెక్టార్ కన్నా తక్కువ. మొత్తం సాగుభూమిలో మీరు సాగు చేయించున్నది కేవలం 22.2% మాత్రమే. పెద్ద గ్రంథాలు కలిగి ఉన్నారు అంటే 10 హెక్టార్ కంటే ఎక్కువ, కేవలం 0.7% ఉండి మొత్తం సాగు విస్తీర్ణంలో వీళ్ళు 10.9% భూమిని సాగు చేస్తున్నారు. దండేకర్, రథ్, పద్యాండ అభిప్రాయం పెట్టారు. వ్యవసాయ కూలీలు, ఉపాంత సన్నకారు రైతులు అంటే 2 హెక్టార్ల కన్నా తక్కువ భూమి కలిగిన వారు పేదవారు. భూస్వాములు పొదుపు చేసే శక్తి కలిగి ఉండడమే కాకుండా ఈ సంస్థాపూర్వక రుణాలు కూడా సులభంగా పొందగలుగుతున్నారు. అంతేకాదు వీళ్ళు నూతన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టి అధిక ఆదాయాన్ని ఆర్జించడం ఈ ఆదాయ అసమానతకి కారణం చెప్పొచ్చాను. తర్వాత ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ఆస్తుల కేంద్రీకరణ, ఇది కూడా ఒక కారణం. ఆదాయ అసమానతకి మొట్టమొదటి కారణం భూ యాజమాన్యం అసమానతలు అని చెప్పుకున్నాం. సెకండ్ వన్, ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో ఆస్తుల కేంద్రీకరణ కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ భారీ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. టాటా, బిర్లా ఇటువంటి ఈ భారీ పారిశ్రామికవేత్తల ఆధీనంలో సంపద అంతా కూడా కేంద్రీకృతం అయిపోయి ఉందండి. 1975-76 సంవత్సరం ఆచరణాత్మక ఆర్థిక పరిశోధనపై జాతీయ సంస్థ ఎన్సిఏఈఆర్ పై 10% ప్రజల ఆధీనంలో 46.25% పట్టణ సంపద కేంద్రీకృతమైనట్టుగా చెప్పడం జరిగింది. అట్టడుగు 60% ప్రజల ఆధీనంలో కేవలం 11.67% సంపద కేంద్రీకృతమైనట్టుగా చెప్పారు. 1991 సంవత్సరం నుంచి ఆర్థిక సంపద కేంద్రీకరణ బాగా ఎక్కువైపోయింది. మార్చి 31
1991 की भारी प्रवेट परिसर मत आस्ति 45,830 रूपये 2013-14 रिलायंस परिसर मत आस्तु 362,375 रूपये अदे संवत्सर रिलायंस परिसर टाटा मोटर्स भारती एयरटेल टाटा स्टील मरियु आसम कुग्रो ऐसी प्रवेट कंपनी मत आस्तु 980,760 रूपये अंत का वृत्ति नैपुण्यों असमान आदाय कारण वृत्ति नैपुण्यों असमान व्यापार कार्य निर्वाहक इंजनीर समाचार सांकेतिक निपुण याद मरी इतर वृत्ति नैपुण कलवर आदाया बागार मन देश में यह वृत्ति नैपुण्यता को अवसर होने शिक्षण अवकाश अंदर की अबाट ले मुख्य सामजन उन्नत वर्ग प्रमे उन्नत मरी सांक विद्य अदाट अंदर की अबाट ले व्यवसाय पारिश्रमिक श्रेणी सामाजिक विनबड़ वर्ग पिछले इंटर विद्य अदाटना विद्य शिक्षण अवकाश व्यत आदायस कारण विद्या शिक्षण अवकाश व्यत आदायस एर्पड़ना तरह द्रव्योपन मरी दिखे असमानतलु उंडडं
भारी पारिश्रमिक व्यापारस्ल की बैंक अभी अस्ट संस्था रुण लाई व्यवसायदार व्यवसाय आधार संस्थल उद्यमदार बैंक रुण तक परमा रुपये जो वीडेंटे वी रेट की ఈ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అప్పులు తెచ్చుకుంటారు. ఇక్కడ కావాల్సిన రుణాలను వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎక్కువ వడ్డీలకు తెచ్చుకోవడం వల్ల వివిధ ఉత్పత్తి వర్గాల మధ్య ఆదాయ సమానత బాగా పెరిగిపోతుంది. తర్వాత ప్రభుత్వ పాత్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులను విధిస్తుంది. ఈ పన్నుల విధానం ఏంటంటే సమంజసంగా లేదు. ఈ మొత్తం పన్నులు రావడంలో ప్రత్యక్ష పన్నుల కంటే కూడా పరోక్ష పన్నుల వాటా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ పరోక్ష పన్నుల భారం పేదవారి మీద పడుతుంది ఎక్కువగా. ప్రత్యక్ష పన్నులను తప్పించుకోవడానికి లేదా ఈ పన్ను చెల్లింపును ఎగవేయడానికి దానికి వర్గ తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతం అవుతుంది. కానీ పేదవాడు తప్పించుకోలేదు, పరోక్ష పన్నులు తప్పించుకోవడం కష్టం. ఒక రకంగా చెప్పాలంటే ఈ పన్నుల భారం పేదవారి మీద ఎక్కువగా పడదు. అంటే ఏ వస్తువులు కొనేటప్పుడు పన్ను కడుతున్నారు కాబట్టి తప్పించుకోవడానికి అవకాశం ఉండలేదు. ఇది కూడా ఆర్థిక అసమానత కారణంగా చెప్పచ్చు. ప్రత్యక్ష పన్నులను తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు దళిత వర్గం అవలంబిస్తున్నారు. అయితే పరోక్ష పన్నులు తప్పించుకోవడానికి అవకాశం లేదు. పేదవారు వస్తువులు కొన్నప్పుడు తప్పనిసరిగా పన్నులు కట్టారు అని చేతి అసమంజసమైనటువంటి పన్నుల విధానం కూడా ఆదాయ సమానత పెరగడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు.